हेलो एवरीवन वेलकम टू आस्वादम रेसिपीस इवाळ मनम इंस्टेंट गा 10 मिनट्स लो अयिपोये इंस्टेंट फ्राइड राइस एला तयार चेसुकोवालो ओकसारि चूद्दामंडि। इदि चाला स्पाइसी गा चाला टेस्टी गा उंटुंदि, मीरंदरू कूडा ट्राई चेयंडि। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स अन्नितिनी नेनु वीडियोलो मेंशन चेशानु, ओकसारि चेक चेसुकोंडि। इप्पुडु मनम ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అది కాగాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుందాము। దీంట్లో కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం కారంకి సరిపడా। తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి। వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ కొంచెం యాడ్ చేసుకుందాం। బీన్స్ పచ్చిగా ఉంటాయి కాబట్టి నేను ముందే యాడ్ చేస్తున్నానండి। చూసారు కదా కొంచెం తొందరగా వేగుతాయని ఆయిల్ లో। సో ఇప్పుడు ఈ వేయించుకుంటూ తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం చిన్నగా స్మాల్ పీసెస్ గా తరిగి పెట్టుకున్న అన్నం యాడ్ చేస్తున్నాను। ఈ అల్లం ఇట్లా యాడ్ చేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఈ టేస్ట్ రాదండి మీకు। सो इप्पुडु दींट्लो मुंदुगा तरिगि पेट्टुकुन्न क्यारेट अंड क्याप्सिकम, मीरु कालीफ्लवर् क्याबेज बंगाळदुंप इवि कूडा याड् चेसुकोवच्चुंडि। नेनु इंतवरकु याड् चेस्तुन्नानु। इप्पुडु इवन्नी वेयिंचुकोनि ओक 10 मिनिट्स वरकु वेगाक दींट्लो कोंचेम टेस्टिकि सरिपडा साल्ट् याड् चेसुकोनि तर्वात ब्लाक् सोया सास् याड् चेस्तुन्नामु। तर्वात रेड् चिल्ली सास्, ఈ రెడ్ చిల్లీ సాస్ వల్ల మీకు కారం వస్తుంది స్వీట్ వస్తుందండి రెండు। సో చూసి యాడ్ చేసుకోండి, కారం ఎక్కువైపోద్దేమో, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కాబట్టి। సో ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 2 బౌల్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేద్దాము। ఈ రైస్ దీంట్లో యాడ్ చేసుకుంటూ మొత్తం బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకుందామండి। ఈ రైస్ని చూసారు కదా ఎట్లా వచ్చిందో, మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా salt యాడ్ చేసుకోండి। ఇప్పుడు మీరు టేస్ట్ చూసుకొని దీంట్లో నేను pepper powder యాడ్ చేస్తున్నాను। ఈ pepper powder యాడ్ చేయడం వల్ల మీకు చాలా టేస్ట్ వస్తుంది। సో కారం pepper powder వల్ల కూడా వస్తుందండి, చూసి వేసుకోండి। కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుందాము। బాగా మిక్స్ చేసుకొని ఇది ఇన్స్టెంట్ గా 10 మినిట్స్ లో అయిపోయే రెసిపీ అండి। పిల్లలకి ఉదయాన్నే స్కూల్కి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మీరందరూ కూడా ట్రై చేయండి। దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి। మీ పిల్లలందరూ కూడా ఇష్టపడతారు, మీరందరూ ట్రై చేయండి। ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రెస్పాండ్ అవ్వండి। ప్లీజ్ వాచ్ ద వీడియో, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్।